నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా మీరు వింటున్నటువంటి వర్తమానాలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని అనుదినము ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఈనాటి వాక్య ధ్యానం కొరకు మార్కు శుభవార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయదునని ఆయనతో అనెను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కాని మరి ఎవడు నువ్వు సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటినని చెప్పాను. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకేమో, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటలకు ముఖం చిన్నుపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఈ యొక్క మాటలు మనం చదివినటువంటి భాగంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. నిజంగా ఈరోజు దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళని మనం చూడలేకపోతూ ఉంటున్నాం. పరిగెత్తాడంటే అక్కడ ఆసక్తిని కనపరుస్తున్నాడు. ప్రభునందు విశ్వాసము కలిగినటువంటి వాడిగా, దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా, అతడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలను కూడా అనుసరించినటువంటి వాడిగా, చిన్నప్పటి నుంచి ఆ యొక్క ఆజ్ఞలు అనుసరించడం విషయంలో చాలా భయభక్తులు కలిగి ఉన్నట్లుగా అతని యొక్క మాటలను బట్టి చెప్పగలుగుతూ ఉంటున్నాం. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు మంచి క్రమశిక్షణలో దైవ భయములో పెంచుండొచ్చు, లేదా ఒక సండే స్కూల్లోనైనా చక్కటి దేవుని రాజ్యాన్ని గురించి వినినటువంటి వాడిగా అయినా ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు చిన్నప్పటి నుంచి కూడా. చాలా మంచి లక్షణమే ఇతని జీవితంలో ఉంది. రెండవదిగా, మనం పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి వాడు మోకాళ్ళుని, అక్కడ ఎంతో శ్రద్ధాభక్తులను మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా యేసు ప్రభు అని చక్కటి సంబోధన చేస్తూ ఉంటున్నాడు. సద్బోధకుడా అనేటటువంటి మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నిత్య జీవమునకు వారసునవ్వాలంటే నేనేం చెయ్యాలి అని యేసు ప్రభుని అడుగుతున్నాడు. సర్వసాధారణంగా మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రశ్న మనకు రావచ్చి ఉండదు కదండి. పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని ఎవరిని మనం అడగలేదు. కానీ ఆయనే ఎవరో ఒకళ్ళ సేవకులనో, భారం కలిగినటువంటి విశ్వాసుల ద్వారానో మనకి సత్య సువార్తను అందించడాన్ని బట్టి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే మరి కొన్ని షరతులు ఉన్నాయి. ఏదైనా పోటీ పెడితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. అలాగే పరలోకానికి వెళ్ళడానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. స్వస్థతలే పరలోకానికి తీసుకెళ్ళవు, అద్భుతాలు పరలోకానికి తీసుకెళ్ళవు. ఆ మేరకు వస్తే యేసు ప్రభు వారి లోకంలో సంచారం చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరిగించారు. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు వాళ్ళు ఎవరు కూడా అక్కడ కనబడినట్టుగా ఉండదు. ఒకవేళ అక్కడ ఉండి ఉంటే, నా జీవితంలో ఇంత గొప్ప ఉపకారం చేశాడు యేసు ప్రభు కాబట్టి యేసు ప్రభుని తప్పించి నన్ను సిలువేయండి ఎవరైనా ముందుకు వచ్చి ఉండేవారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యవనస్తుడికి నిత్య జీవానికి వారసునవ్వాలి అనేటటువంటి గొప్ప స్థిర నిశ్చయత తన జీవితంలో కలిగింది. నిత్య జీవము అనేటటువంటి ఆ మాటను మనం గమనించినట్లయితే అది చాలా పెద్ద ప్రసంగం. రెండవదిగా, వారసునవ్వాలి అనేటటువంటి ఆకాంక్ష, అది కూడా చాలా పెద్ద సబ్జెక్టే. కాబట్టి అతని జీవితంలో కలిగినటువంటి ఆశ చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
పది ఆజ్ఞలు కూడా చిన్నప్పటి నుంచి అనుసరించడం చాలా మంచి లక్షణమే. అయితే యేసు ప్రభువారు ఒక మాట చెప్తున్నారు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అంత బాగానే ఉంది, ఏంటి కొదువ అని ఆలోచన చేస్తూ ఉంటున్నాడు ఈ యొక్క సహోదరుడు. అతనికి ఏముందంటే మిగులు ఆస్తి ఉంది. ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించే కంటే సూది బెజ్జములో ఒంటి దూరడం సులువని యేసు ప్రభు వారు తెలియచేసి ఉంటున్నారు. ఎందుకంటే నీ ధనం ఎక్కడుంటుందో నీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది అని అక్కడ ఆయన తెలియచేసి ఉంటున్నారు. ఇంకా కింద భాగంలో చూసినట్లయితే మరి ముఖ్యంగా ఒక ప్రాముఖ్యం ఏంటంటే ఆస్తి మీద నమ్మకం ఉంచేటటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము అనేటటువంటి మాటను కూడా యేసు ప్రభు వారు అక్కడ తెలియచేసి ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నీకు ఒకటి కొదువుగా ఉంది అని యేసు ప్రభు వారు ఆ సహోదరుతో చెప్తూ ఉంటున్నారు. అయితే ఇక్కడ తను చేయాల్సినటువంటి విషయాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు. నీకు కలిగినవన్నీ కూడా అమ్మేసి బీదలకు ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్తూ ఉంటున్నాడు. అతడు మిగిలి ఆస్తి కలిగినటువంటి వాడు కనుక ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందరికీ పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశే, కానీ ఏది అవిధేయత ఉందో, ఏది దేవునికి ఇష్టము లేనటువంటి స్వభావం ఉందో, ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో, దేవునికి దూరం అయిపోతున్నామో, వాటి నుండి విడుదల పొంది దేవునికి దగ్గరైతే, దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించినట్లయితే, ఆయన ఉపదేశానుసారంగా జీవించినట్లయితే, ఆయనకు నచ్చినట్టు భక్తి చేస్తే, ఆయన మెచ్చే భక్తి చేస్తే నిత్య జీవం తప్పనిసరిగా దొరుకుతుంది. అంతేకాదు వారసులైపోవాలని ఆశ చాలా మంచి ఆశే, కానీ అందరూ వారసులైపోతారా? వారసులు అవ్వడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారసత్వము అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే సర్వసాధారణంగా బోధకులు పిల్లలు బోధే చేయాలి, ఇది ఒక వారసత్వం. ఇంకా ఆస్తి పాస్తులు కలిగినటువంటి వారి పిల్లలకి ఆ ఆస్తి అనుభవించాలి అనేటటువంటిది ఒక వారసత్వం. ఇలాగా కొన్ని వారసత్వాన్ని బట్టి సంక్రమిస్తాయి. పూర్వదినాల్లో ఏ ఉద్యోగం అయినా తల్లిదండ్రులు చేశారనుకోండి, వారు రిటైర్డ్ అయిన తర్వాత లేకపోతే ఆ ప్లేస్లో వారి పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చేవారు. ఆ తరువాత వారు చనిపోతే కూడా ఆ పిల్లలకి ఆ ఉద్యోగాలు ఇవ్వడం ఇప్పటికీ కూడా ఉంది ఒక వారసత్వంగా. కాబట్టి ఇది వారసత్వంగా వెళ్ళిపోతుందని చెప్పేసి ఆ ఉద్యోగాల్లో కూడా ఇది లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ దాన్ని జరిగిస్తూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఆయన ద్రాక్ష తోట నాటించి వేరే వాళ్ళకి గుత్తకిచ్చి అతడు దేశాంతరం పోయినప్పుడు ఆ పంట కాలాన్ని తీసుకోవడానికి కొంతమంది దాసులను పంపిస్తే కొంతమందిని ఆ దాసుల్లో కొంతమందిని కొట్టారు, కొంతమందిని చంపారు, కొంతమంది మీద రాళ్ళు రువినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 21:38 ఆ భాగాన్ని మనం చూడగలుగుతుంటాం. ఇంకా మనం చూసినట్లయితే ఆ యజమాని మరొక కొంతమంది దాసులను పంపిస్తే వారిని కూడా ఇలాగే చేశారంట. తను ఆలోచన చేసి నా కుమారుణ్ణి పంపించినట్లయితే ఇతడు వారసుడు కదా, కాబట్టి అతనికి ఆ యొక్క చిస్తు కావులు ఇస్తారు అని చెప్పేసి తన కుమారుణ్ణి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు దూరము నుండే చూసి ఏమని ప్లాన్ చేశారంటే ఇతని వారసుడు కదా, ఇతన్ని చంపేద్దామని చెప్పి వారు ఆలోచన చేశారు.
అలాగే యేసుప్రభు వారు కూడా మరి లోకానికి రాకముందు చాలామంది ప్రవక్తలను దాసులను దైవదాసులను లేకపోతే మరి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారిని అపోస్తుల్ని ఇలాగా ఉపదేశకులను బోధకులను ఎంతోమందిని పంపిస్తూ వచ్చారు. కొంతమందిని కొట్టారు, కొంతమంది మీద రాళ్ళు రువ్వారు, కొంతమందిని చంపేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే దేవుని కొరకు ఎలాంటి శ్రమైనా అనుభవించినట్లయితే అది పరలోకములో బహుమానాలు అధికమవుతాయని తెలిసిన వారు మాత్రమే దేవుని కొరకు ఇలాంటి సాహసాలు చేయగలరు. దేవుని కొరకు కొట్టబడ్డానికైనా తిట్టబడ్డానికైనా చచ్చిపోవడానికైనా కొంతమంది నిర్ణయాలు తీసుకొని ఎలాంటి శ్రమ వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి నిందించకుండా అవమానపరచకుండా దేవుని మీద సణుక్కోకుండా గణుక్కోకుండా ఆ పరలోకం మీద మాత్రమే దృష్టి పెట్టి వీటన్నిటినీ అనుభవిస్తూ వచ్చారు. చివరికి నా ప్రియ కుమారుణ్ణి పంపించినట్లయితే అని దేవాది దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించినప్పుడు యేసు ప్రభుని కూడా ఏం చేశారంటే చంపేశారు. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే ఈ లోకము వారికి యోగ్యమైనదిగా ఎంచుకోలేదు, కానీ నిత్య జీవాన్నే మరి వారు దృష్టిలో పెట్టుకొని యేసు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించారు. యేసు ప్రభు తర్వాత కూడా శిష్యులు 12 మంది కూడా దేవుని కొరకు ప్రాణాలు అర్పించారు. ఆ తరువాత చాలామంది అపోస్తులు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:35 దగ్గర నుంచి చూసినట్లయితే కొరజాలతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, చాలా చిత్రహింసలు చేయబడి వారు చంపబడినప్పుడు వారు ఈ లోకాన్ని యోగ్యంగా ఎంచుకోలేదు, కానీ మా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు చనిపోవాలి, దేవుని రాజ్యం సంపాదించుకోవాలి, ఎందుకంటే ఆయన మా కొరకు ప్రాణం పెట్టాడు అని ఓ గొప్ప స్థిర నిశ్చయతతోటి అనేక మంది ముందుకొచ్చి ఉంటున్నారు. అంతేకాదు ఆదిమ సంఘము లేకపోతే చరిత్రను మనం చూసినట్లయితే సత్యం కోసం చిత్రహింసలు అనేటటువంటి పుస్తకంలో కూడా అనేక మంది మరి హింసించబడ్డారు, చంపబడ్డారు. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే దేవుని రాజ్యము నిత్య జీవములో అడుగు పెట్టడం ఒక వంతైతే ఆ వారసత్వం అనేటటువంటిది ఇంకా అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. జెబెదయి కుమారులు యొక్క తల్లి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా పరలోకంలో నా కుమారులు ఇద్దరిని కూడా నీ కుడి వైపున ఎడం వైపున కూర్చోబెట్టుకో అని చెప్పేసి అడిగినట్లయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు, అమ్మా మీరేమడుగుతున్నారో మీకు తెలుస్తుందా, మీకు అర్థమవుతుందా, నేను పొందబోయే సిలువ మరణాన్ని నీ కుమారులు పొందుతారా అని అడిగితే ఆ తల్లి చాలా ధైర్యంగా పొందుతారయ్యా, ఎలాంటి మరణమైనా సరే నా బిడ్డలు సిద్ధంగా ఉన్నారు అని చెప్తే యేసు ప్రభు వారు అంటారు, ఒకవేళ నా కొరకు చచ్చిపోవడానికి నీ కుమారులు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా పరలోకమందు కుడివైపున ఒకని ఎడవైపున ఒకని కూర్చోబెట్టుకునే అధికారం మాత్రం నాకు లేదు, అది తండ్రి వలన నిర్ణయించబడితే తప్ప అది ఎవరికి కూడా చెందదు అని చెప్పి యేసు ప్రభు వారు ఖచ్చితంగా తెలియచేసి ఉంటున్నారు. మరి ఏం చేయాలా, వారసత్వం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:17 గనక మనం చూసినట్లయితే అక్కడ పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము అని చెప్తూ క్రీస్తుతో శ్రమ పడినట్లయితే క్రీస్తుతోటి వారసులవుతారు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినట్లయితే ఆయనతోటి వారసులవుతారని దేవుని యొక్క లేఖనం ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి పరలోకం కావాలి అనుకోవడం
మంచిదే కానీ ఈ వారసత్వం కావాలంటే ఆయనతో శ్రమ పడినట్లయితేనే ఆయనతోటి వారసులు అవుతారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు చాలామంది సేవకులు విశ్వాసులు శ్రమ లేనటువంటి బోధలు చేస్తూ ఉంటున్నారు, శ్రమ లేని భక్తి చేస్తూ ఉంటున్నారు. చెమట పట్టకుండా, ఒంటి మీద వస్త్రం నలక్కకుండా చాలా చక్కటి భక్తి చేస్తున్నారు. కానీ పూర్వ దినాల్లో ఇలా చేయలేదండి. భక్తులు చాలా శ్రమ పడ్డారు, చాలా కష్టపడ్డారు. దేవుని కొరకు తిండి ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మరి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా దేవుని కొరకు జీవించాలి, దేవుని రాజ్యం సంపాదించుకోవాలి, అంతేకాదు అనేకులను దేవుని తట్టు త్రిప్పాలి అని చాలా ప్రయాసపడేటటువంటి వారు. మరి ముఖ్యంగా ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క వారసత్వం విషయంలో కూడా అబ్రహాము అంటాడు ఆదికాండంలో, నా ఇంటి పెద్ద దాసుడే ఈ ఆస్తికి వారసుడైపోతాడు కదా, నాకు పిల్లలు లేరు కదా అని చెప్పి దేవుని దగ్గర మనవి చేసినప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు. దేవుడైన యెహోవా ఏమని చెప్తాడంటే చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 4:13 మనం చదువుకున్నట్లయితే, అతడు లోకమునకు వారసుడినగున వాగ్దానము అబ్రహాముకనకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసము వలననైనా నీతి మూలముగానే కలిగాను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగునని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి వారసత్వం అనేటటువంటిది తల్లిదండ్రుల నుంచి సంక్రమింపవచ్చు, లేకపోతే విశ్వాసమును బట్టి ఈ యొక్క పరలోకానికి వారసత్వం సంపాదించుకోబడతారు అని చెప్పి దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి విశ్వాసము అనేటటువంటిది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. పరలోకానికి వెళ్ళిపోవాలని, పరలోకంలో ఆస్తి సంపాదించుకోవాలని, వారసత్వం సంపాదించుకోవాలని ఆశ మంచిదే, కానీ దానికి కావలసినటువంటి జీవితము ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:9 కనుక మనం చదివినట్లయితే, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా అని చెప్తూ ఉంటున్నాడు దేవుడు. ఎవరి అన్యాయస్తులు? ఒకవేళ పరలోకానికి గనక 100,000 రూపాయలు ఇస్తే, పరలోకం ఇస్తానని చెప్తే ప్రతి ఒక్కరు కూడా 100,000 రూపాయలు సంపాదించుకొని పరలోకాన్ని సంపాదించుకునేవాళ్ళు కదా. కాబట్టి ఒకవేళ లేకపోయినా ఉన్న వాళ్ళని కొట్టైనా సంపాదించుకొని ఫీజు కట్టేవాళ్ళేమో. కానీ ఇక్కడ అలాంటి షరతులు ఏమీ లేవండి. డబ్బుతో పరలోకాన్ని కొనాలనుకుంటున్నావా అని ఒక గారడీ సీమోనుతో పేతురు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు గారు అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, దయ్యాలను వదిలిస్తున్నారు. యేసు ప్రభులాగా పేతురు కూడా జీవిస్తూ ఉంటున్నాడు. అపొస్తలులు అందరూ కూడా యేసు ప్రభు చేసిన అద్భుతాలు వారు కూడా చేశారండి. మరి పేతురు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, ఈ గారడీ సీమను గారడీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తానికి పిలుపు గారు సువార్త విని నమ్మాడు యేసు ప్రభుని, బాప్తీసం కూడా తీసుకున్నాడు. పిలుపుని ఎడబాయకుండా సేవలో తిరుగుతూనే ఉన్నాడు. చాలామంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు, దేవుని సేవకులతో తిరుగుతూనే ఉంటారు. వారు బుద్ధులు మార్చబడవు, వారి ఆలోచనలు మార్చబడవు, వారి జీవితంలో మార్పు లేకుండానే ఉంటున్నారు. నమ్మాడు కదండి, దయ్యాలు కూడా నమ్ముతాయి యేసు ప్రభుని. మరి బాప్తీసం తీసుకున్నాడు కదా, ఈ బాప్తీసం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా 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 మరి వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతులు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. మీరు యోహాను గారు చెప్పిన, యేసు ప్రభు చెప్పిన, పేతురు గారు చెప్పిన, ఎవరు చెప్పినా ఏం చెప్పారంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. ఈ మాటను గమనించినట్లయితే
మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకోవాలి, పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకోవాలి. ఈ బోధ అంతా కూడా పక్కన పెట్టేశారండి. ఈరోజు ఈ బోధ అసలు వినబడనే వినబడలేదు. పాపాలు ఒప్పుకోవడం అంటే, మారు మనస్సు పొందడం అంటే, మరి యేసు ప్రభుని అంగీకరించడం అంటే, బాప్తిసం అంటే ఈ పద్ధతి లేనే లేదండి. ఈరోజు అంత అద్భుతాల మీద, స్వస్థతల మీద యేసు ప్రభుని నమ్ముతున్నారు. అంతరంగంలో మార్పు జరగకుండానే బాప్తీసాలు తీసేసుకుంటున్నారు. ఈ బాప్తీసం దగ్గరకు వస్తే చాలా రకరకాల బాప్తీసాలు ఉన్నాయి. జెండా కింద బాప్తీసం అని, చిలకరింపు బాప్తీసం అని, ముంచడం బాప్తీసం అని, లేకపోతే పెళ్ళికి బాప్తీసం తీసుకోవడం, లేకపోతే ఏదైనా కలిసి వస్తే బాప్తీసం తీసుకోవడం, లేకపోతే ఏదైనా స్వస్థత జరిగితే బాప్తీసం తీసుకోవడం, అనుకున్నది జరిగితే బాప్తీసం. అలా బైబిల్లో లేదండి. మారు మనస్సు నిమిత్తమే బాప్తీసం తీసుకోవాలి అని భక్తులు బోధించి ఉంటున్నారు. ఈరోజు ఆ రోజు బోధకి, ఈరోజు బోధకి చాలా వ్యత్యాసం కనబడతా ఉంది. ప్రజలు కోకొల్లలుగా కనిపిస్తున్నారు. చాలామంది దేవుణ్ణి నమ్మేసుకున్నారు అని అనుకుంటున్నాం, కానీ చాలామంది విశ్వాసాన్ని కాపాడుకోలేనటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. దైవ భయము లేనటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. గుళ్ళో మాత్రం చాలా భక్తి పరులకు కనిపిస్తారు. బయటికి వెళ్తే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా, లోకస్తుల కంటే భయంకరంగా జీవించేటటువంటి వారు ఉన్నారు. అసలు దేవుని భయం ఉంటే గుళ్ళో ఎలా ఉన్నారో, చర్చిలో ఎలా ఉన్నారో, ఇంట్లో కూడా అలాగే ఉంటారు. ఇంట్లో ఎలా ఉన్నారో ఆ ఊర్లో కూడా వారి సాక్ష్యాన్ని అలాగే కాపాడుకుంటారు. ఊరు దాటితే కూడా ఎక్కడైనా దేవుని భయం ఉన్నటువంటి వారు, మరి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి ఆయాసకరంగా జీవించనే జీవించరు. ఒకవేళ అలా జీవిస్తున్నారంటే దేవుని భయం బొత్తిగా లేదు అనేటటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా దేవుని రాజ్యంలో మనం ఉండలేమండి. ఒక భార్య భర్తలు, భర్తకు అనుగుణంగా భార్య, భార్యకు అనుగుణంగా భర్త, వారు జీవించకపోయినట్లయితే వారి ఉద్దేశాలు ఎలాగున్నా, వారి ఆలోచనలు ఎలాగున్నా, వారి కలిసి కాపురం చేయాలంటే ఒకరి ఉద్దేశాలను ఒకరు గౌరవించుకుంటూ, మన్నించుకుంటూ మరి కాపురాన్ని చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగే నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని భర్త, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని భార్య అనుకొని ఉంటే ఆ కాపురాలు నిలబడవండి. మరి ముఖ్యంగా భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి ఎవరు వెళ్ళినా ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది. కానీ ఆ భార్య భర్తల మధ్య దేవుడు కనుక ఉంటే, దేవుని మాటలు కనుక ఉంటే, దేవుని భయం కనుక ఉంటే ఆ యొక్క కుటుంబం ఎంతో దేవుని భయభక్తుల్లో ముందుకి సాగడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే పిల్లలు తల్లిదండ్రుల పట్ల, అలాగే పిల్లల పట్ల తల్లిదండ్రులు. ఆలోచన చేయండి, కొంతమంది ఇంట్లో ఒకలాగుంటారు, వీధిలో ఒకలాగుంటారు, చర్చిలో ఇంకోలాగుంటారు, ఊరు దాటితే మరింకొకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, కంటిని కలగ చేసిన వాడు దాన్ని కానకుండునా, చెవిని కలగ చేసిన వాడు దాన్ని వినకుండునా అని చెప్తూ ఉంటున్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, దేవుడు మాకు కళ్ళు ఇచ్చాడు, దేవుడు కళ్ళు లేవులే, దేవుడు చూడట్లేదులే, దేవుడు వినట్లేదులే, దేవుడు తెలియదులే అని అనుకుంటున్నారు. ఆయన చెప్తున్నాడు, నా కంటికి కనబడని సృష్టము ఏదైనా ఉందా అని అడుగుతుంటున్నాడు. ఆలోచన చేయండి, నా కను దృష్టి లోకమందంతటా కూడా సంచారం చేస్తుందని చెప్తూ ఉంటున్నాడు. నా కంటికి మరుగైంది ఏది కూడా లేదు. మీరు చీకటిలో చేసినవి వెలుగులో ప్రకటించబడతాయి. మీరు గదుల్లో చెవుల్లో చెప్పుకున్న గుసగుసలు మిద్దెల మీద చాటిస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. మాట్లాడిన ప్రతి మాటకు లెక్కప్ప చెప్పవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది దేవుని దగ్గర. ఆయన న్యాయపీఠం ఎదుట నిలవబడడానికి దమ్ము ధైర్యం ఎవరికి కూడా ఉండదండి. పాపులకు అంచ తీర్పు జరుగుతుంది, విశ్వాసులకు కూడా తీర్పు జరుగుతుంది. ఎవరి పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడలేదో వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు అని ప్రకటన గ్రంథం 20:15 తెలియచేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు దేవుణ్ణి అంగీకరిస్తారో వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలా. ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇది 4 రోజులు 40 రోజులు చేసే భక్తి కాదు, కానీ
మరణము వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం దొరుకుతుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఈ లోకం అంతా కూడా ఒక పెంటతో సమానమని పౌలు గారు చెప్తూ ఉంటున్నాడు. నాకు కలిగిందంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఆలోచించండి, ఆ పెంటైనా పంట పండించడానికి పనికొస్తుంది, కానీ మానవుడు ఈ గుక్కుడు ప్రాణం కోల్పోయాడంటే ఎందుకు పనికిరాడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోకండి. ఒక వ్యక్తి ఒక కంసాలు అని పెంట పోగు వెతుకుతున్నాడంట, ఎందుకంటే ఏదైనా బంగారపు మొక్క ఏమైనా దొరుకుతుందేమో అని. ఒక దేవదూత అక్కడే నిలబడి ఉందంట. పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా ఎంతోమంది దేవదూతలు పైకి వెళ్తున్నారు, కిందకు వస్తున్నారు, వారు ప్రార్థనలు పట్టుకెళ్తున్నారు, ప్రార్థనలకు జవాబులు తీసుకొస్తున్నారు. ఇలాగా దేవదూతలు పైకి కిందకి ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఒక దేవదూత మాత్రం ఆ పెంట దగ్గరే నుంచి ఉండిపోయిందంట. ఈ దేవదూతలు అడుగుతున్నారు, ఏంటి నీకేం పని పాట లేదా ఏంటి, పొద్దునుంచి సాయంత్రం వరకు మేము ఎన్నిసార్లు వెళ్ళొచ్చామో తెలుసా, నువ్వు ఇక్కడే ఉన్నావేంటి అనేసి అడిగితే ఆ దేవదూత చెప్తున్నాడంట, ఆ దరిద్రుడు ఆ పెంట పోగు విడిచిపెట్టి వెనక్కి తిరిగినట్లయితే ఈ కిరీటం పెట్టాలని నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి. ఆలోచించండి, ఈ లోకం అంతా ఒక పెంట. ఎవడైనా లోకమును ప్రేమించేవాడైతే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మొదటి యోహాను పత్రిక 2:15 చూసినట్లయితే, లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినటువంటివి కాదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. దేవుడు కావాలి, దేవుని రాజ్యం కావాలి అంటే ఆయన చెప్పినట్టు వినాలా, ఆయనకు నచ్చినట్టు ఆయన మెచ్చినట్టు భక్తి చేస్తేనే దేవుని రాజ్యం మనకు దొరుకుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ మాటలు మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అవసరతలు అంతేకాదు మీ యొక్క అనుమానాలు కూడా తెలియచేసినట్లయితే మీకు చక్కటి జవాబు ఇస్తూ మిమ్మల్ని దేవుని రాజ్యానికి నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ మాటలు ముత్యాల మూటలండి. 7 పుటం వేయబడిన మేలుమి బంగారు కంటే కోరదగినటువంటివి. ఈ మాటలు దేవుని సన్నిధిలోనే దొరుకుతాయి, బయట ఇలాంటి మాటలు మీకు దొరకవు. ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీ భక్తి జీవితాలకి ప్రయోజనకరంగా ఉండాలని ప్రభు పేరట ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ, ఈ మాటలు విన్నటువంటి వారిలో ప్రభాన తండ్రి గొప్ప చైతన్యాన్ని మీరు కలుగ చేయండి. సయ్యా, మీ కొరకు మీ రాజ్యం కొరకు బ్రతకాలనేటటువంటి నిశ్చయత అయా నాయనా వెళ్ళాలంటే, నీ రాజ్యానికి వారసులు కావాలంటే అయా ప్రభాన తండ్రి ఏం వదులుకోవాలో ఏమి అనుసరించాలో గ్రహించి నీ లేఖనాన్ని చదివి నీతో సహవాసం చేసి నీ పాదాలు దగ్గర కూర్చునేవారిగా నీతో నడిచేవారిగా నిన్ను వెంబడించేవారిగా ఉండాలని అయ్యా నా తండ్రి, నాయనా నా తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు ప్రయోజనకరంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయం చేయమని ఏసై పట్టు బ్రతిమాలు వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.